హిందూ పండుగలను వైభవోపేతంగా జరుపుకుంటూ హిందూ ధర్మాన్ని కాపాడాలని పెద్దపల్లి మాజీ ఎంపీపీ సందనవేన సునీత అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని మిషన్ హై స్కూల్ ముందు ఆదివారం కాసనగుట్టు విజయ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని ఇండియన్ మిషన్ హై స్కూల్ ముందు కాసనగుట్టు విజయ ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సందనవేన సునీత కాసనగుట్టు వినయ్ మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణం 23వ వార్డులోని ప్రగతినగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా జెండా పండుగ కార్యక్రమాన్ని గత 8 సంవత్సరాలుగా జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ హిందూ పండుగలను వైభవోపేతంగా జరుపుకోవాలన్నారు. హనుమంతుని దయ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాసనగుట్టు శశిరేఖ, చంద్రయ్య, పోతురాజుల శైలజ, సంపత్ కుమార్, పొలంపల్లి విజయ, భూదేవి, సుగుణాకర్, రాజేందర్, సతీష్, వెంకటేశ్వరరావు, సతీష్, గట్ల రాజ్కుమార్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా మా 23వ వార్డులో మరి మా ఇంటి దగ్గర ప్రగతినగర్లో ఇక్కడ జెండా పండుగ ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విధంగా అందరూ పాల్గొనడం జరిగింది. నిజంగా వారందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ పెద్ద జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం కేవలం మన హిందూ సాంప్రదాయం, మన హిందుత్వం చాటుకోవడానికే మరి ఈ పండుగలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరం కూడా మనం హిందుత్వాన్ని చాటి చెప్పే విధంగా మనకున్నటువంటి ప్రతి పండుగని కూడా వైభవంగా జరుపుకోవాల్సిందిగా మరి హిందూ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా మా కాలనీలో గత 8 సంవత్సరాల నుండి అందరం కలిసికట్టుగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ ఉత్సవానికి వచ్చినటువంటి అందరినీ కూడా ఆ హనుమంతుడు ప్రతి ఒక్కరి మీద దయ చూపాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ, పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా బిజినెస్ స్కూల్ ముందట ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇది గత 8 సంవత్సరాల నుంచి కొనసాగబడుతుంది. ఇక్కడ హనుమాన్ మాలదారులు మరియు మా కాలనీ వాసులందరం గొప్ప పండగ వాతావరణంగా ఈరోజు చేసుకోబడుతుంది.